హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఈ ఫిష్ వచ్చేసి వంజీరం ఫిష్, 1/2 కేజీ తీసుకున్నానండి. చిన్న సైజు ఫిష్ తీసుకున్నాను. ఇంతకుముందు మన ఛానల్లో నేను ఈ వంజీరం ఫిష్ పెద్ద ఫిషెస్ తీసుకుని నేను ఫ్రై చేశాను. ఇప్పుడు నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఫ్రై చేస్తున్నానండి, అందుకోసం చిన్న సైజు ఫిష్ తీసుకున్నాను. ఈ ఫిష్తో నేను ఫ్రై చేస్తున్నాను. ఇది 1/2 కేజీ అండి. ఇప్పుడు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపరేషన్ కోసం మిక్సర్ జారి తీసుకున్నానండి. ఈ మిక్సీ జారిలో మనం చిన్న ఆనియన్స్ వేసుకుందాం. ఒక 10-15 అలా చిన్న ఆనియన్స్ వేసుకుందామండి. అలాగే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండి 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందామండి ఇందులోనే. తర్వాత ఇందులో మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకుందాం. కారం మీకు ఇంకా ఎక్కువ రెడ్డిష్గా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అండి. కావాలంటే కాశ్మీరీ చిల్లీ ఉంటే యాడ్ చేసుకోండి, కొంచెం కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా పట్టుకున్న మనం మిశ్రమాన్ని మొత్తం ఫిష్ ముక్కలకి అప్లై చేసుకోవాలండి. నేను అప్లై చేసేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఫిష్ ముక్కలన్నిటికీ మసాలా అప్లై చేశానండి. 1/2 అవర్ మనం మ్యారినేషన్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుందామండి. ఫిష్ మ్యారినేషన్ చేసి పెట్టేసి 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫిష్ని మనము ఫ్రై చేసుకుందాం. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్లో మనం ఫిష్ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ ఫిష్ ముక్కలు వేసిన తర్వాత మనం వెంటనే తిప్పకూడదండి. 5 నిమిషాలు బాగా ఫ్రై అవనిచ్చి ఒక సైడ్, మరలా ఇంకో సైడ్ని తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు అటు సైడ్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై చేసినప్పుడు మసాలా అంతా ముక్కలకు మంచిగా పడుతుందండి. మసాలా స్మెల్ కూడా ఎంత బాగుందో చూడండి. మసాలా అంతా ముక్కలకి ఎంత బాగా అబ్జర్వ్ అయిందో. మసాలా ఏది మనకి పక్కగా ఊడలేదండి, ముక్కలకు మంచిగా పట్టేసింది. మనం ఇలా 1-5 నిమిషాలు ఒక సైడ్ ఫ్రై అవనిచ్చి మరలా ఇంకొక 5 నిమిషాలు ఇంకొక పక్కకు తిప్పేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తేనే మనకు మసాలా ముక్క నుంచి సపరేట్ అవ్వదు. ఇలాగే ఫిష్ ముక్కలన్నీ ఫ్రై చేసి చూపిస్తానండి. చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగా వచ్చాయో. ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఫిష్ ఫ్రై. డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. చూసారు కదా, సింపుల్గా మనము ఇంట్లోనే ఫిష్ ఫ్రై ఎంత బాగా చేసుకోవచ్చో. ఈ పద్ధతిలో చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మసాలా అస్సలు ఓడిపోదు, చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. నేను చేసిన రెసిపీ మాత్రం చాలా చాలా బాగుంటుందని మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకే నచ్చుతుంది. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఈరోజే మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి.